గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ తెలిపారు. గుంటూరు సిటీలోని పశ్చిమ నియోజకవర్గంలోని 32వ డివిజన్లో బ్రాడీపేట లైన్లో వైసీపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి చేతుల మీదుగా రిబ్బన్ కట్టింగ్ జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 32వ డివిజన్లో ఎమ్మెల్యే మద్దాలి గిరి కార్పొరేటర్ అభ్యర్థి ఏచంపాటి వెంకటకృష్ణాచారి గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి చేసిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో 32వ డివిజన్ అభ్యర్థి ఏచంపాటి వెంకటకృష్ణాచారిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసి చూపుతున్న ఘనత జగన్దేనన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాళ్లు మేరిగా విజయలక్ష్మి, విజయ మాధవి, మల్లెల సత్యవతి, నగర మహిళా అధ్యక్షురాలు గానికే జాన్సీ, రాణి, వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు చుంపాటి వెంకటకృష్ణ గారు మరి ఇక్కడ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే రత్న ప్రసాద్ గారు మరి వార్డు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. పెద్దలు రాజు గారు పట్టుకున్నారు, విజయ గారు, అద్దెపవన్ గారు, రోజారెడ్డి గారు, అందరూ కూడా మరి ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మరి డైలీ కూడా జరిగే కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు మరి ఎంతో వేగంగా మేము జరగబోయే ఎన్నికలకి మరి అంతా కూడా సమయంలో ఇప్పటికే వాటిల్లో అంతా కూడా బ్రహ్మాండంగా ప్రచార కార్యక్రమం చేయడం, ఎందుకంటే ఇంత ఉత్సాహం ఉందంటే ఇవాళ ప్రజల్లోకి వెళ్తే ఒక సానుకూల స్పందన, పాజిటివ్ వేవ్ అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా మరి ఏదైనా సరే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు సంక్షేమ పథకాలు కూడా వచ్చిన కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ మరి ఎక్కడ కూడా ఎవరిని మరి ఎవరిని అడగకుండా నేరుగా మరి ఇంటికి వాలంటీర్ వచ్చి ఒక సమస్యను తెలుసుకొని అర్హులైతే ప్రతి సంక్షేమ పథకం పెడతాము. అందుకే వాళ్ళ ప్రభుత్వం మీద ఒక విశ్వాసం ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత విశ్వాసం ఉందో మరి అంతకు పెంచిన రెట్టింపు విశ్వాసం వాళ్ళ ప్రజల్లో ఉంది. ఎందుకంటే చాలా హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, మరి చేస్తారా లేదా అని విశ్వాసంతో ఆయన చేస్తాడు, నమ్మకంతో ఓటేశారు. అన్నీ కూడా చేసి వాళ్ళ ఇంటికి రావడం మరీ ముఖ్యంగా ఇవాళ హోసింగ్ ఇవాళ మేము తిరుపతి అనేది ఎక్కువగా మరి ఓసీకి సంబంధించిన ఏరియా గ్రామాలు కానివ్వండి, వైద్యులు కానివ్వండి, ఇక్కడ ఎక్కువగా నివసించిన ఏరియా. ఈరోజు ఎవరైతే అడ్డింట్లో ఉన్నారో ఒకప్పటికీ కూడా వాళ్ళకి ఇళ్ళ స్థలం రావడం కట్టిస్తున్నారు వాళ్ళకి ఆనందం. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఇప్పుడు కూడా ఓసీకి ఏం రాలేదు అనేది మాట ఎప్పుడు కూడా మేము ఉంటా ఉంటాం. కానీ దానికి భిన్నంగా ఈరోజు మరి గ్రాములకి కానివ్వండి, వైశ్యులకి కానివ్వండి, ముఖ్యంగా మారవాడికి కానివ్వండి, మరి ఈరోజు ఇళ్ళ స్థలాలు ఇచ్చి మరి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినట్టు కులం చూడండి, మతం చూడండి, పార్టీ చూడండి. ఇవాళ కేవలం వాళ్ళ పేదరికం చూసి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పకుండా అలాంటి మంచి మనసున్న వ్యక్తికి మరి మనం ఓటేసి గెలిపించినట్టయితే ఇంకొన్ని మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అలాగే ఈరోజు మరి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో మనం కూడా మన అభ్యర్థులను గెలిపించుకుంటే మరి రేపు డివిజన్లో ఏమైనా మంచి కార్యక్రమాలు చేసుకోవాలి అంటే మనం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆలోచించి మరి దాని గురించి ఓటేసి అత్యధికంగా ఈ 32వ వార్డులో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆజ్ఞతో రాడిపేట 3వ లైన్ 10వ రోడ్డు సీసీ రోడ్డు, రాడిపేట 2వ లైన్ 7వ రోడ్డు దగ్గర నుంచి 13వ రోడ్డు దాకా సైడ్ కాలువలు, అట్లాగే రాడిపేట 6x13B కూడా రెండు పక్కల కూడా సైడ్ కాలువలు శాంక్షన్ చేయించారు. నాలుగు మరీ ముఖ్యంగా 4వ లైన్లో ఉన్నటువంటి అధ్వాన పరిస్థితిని దాన్ని బాగు చేసి సైడ్ కాలువ 7వ రోడ్డు దగ్గర నుంచి 18వ రోడ్డు దాకా త్రూ మొత్తం సైడ్ కాలువ వేయించారు. తర్వాత ఈ బ్రాడీపేటలో 2వ లైన్ 1, 4వ లైన్ 1 మెయిన్ రోడ్లు సీసీ రోడ్లుగా మార్చి శాంక్షన్కి పెట్టున్నారు. అవి కార్పొరేషన్ ఎలక్షన్ అవ్వగానే శాంక్షన్ వస్తుంది ఎమ్మెల్యే గారి దౌర్బలంతో. తర్వాత కృష్ణ గారు ఈ రోజున పోటీ చేస్తున్న పరిస్థితుల్లో మన ప్రీతమ ఎమ్మెల్యే సోదరుడు మద్దాలి గిరిధర్రావు గారు 2011లో మరి సువర్ణాస్తాలతోటి ఆఫీసును ప్రారంభించి రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ప్రజల సంక్షేమాన్ని కోరి మన మధ్య లేరో వారి పూలమాలతో ఈరోజు ప్రచారం మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎలక్షన్స్లో 85 నుంచి 87%
యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలందరూ ఓట్ చేయడం జరిగింది. అదొక్కటే కాదు, మరి ఎవరైతే నేను ముఖ్యమంత్రిని, నేను 40 సంవత్సరాలు నాకు వయసు ఉంది, 14 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అయినటువంటి చిత్తూరులో చిట్టు చిట్టుగా ఓడించారు. ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ అయినటువంటి కుప్పంలో కుప్పకూలిపోవడం జరిగింది. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అన్ని కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమం కోసం అవసరమైనటువంటి మరిన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి